హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ సంచలన నిర్ణయాలు, ఇక వైసీపీ క్యాడర్ ఫుల్ జోష్. వైసీపీలో సంచలన నిర్ణయాల దిశగా అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారా అంటే జవాబు అవుననే వస్తోంది. వైసీపీని జగన్ కొన్ని భాగాలుగా మార్చి ఒక్కో దానికి తనకు అనుకూలమైన వారిని నియమించి వారి ద్వారానే పార్టీ పాలన సాగినట్లు చూశారు. ఇలా చేస్తే పార్టీ పట్టు దొరుకుతుందని ఆయన అనుకున్నారు. ప్రతిదానికి అధినేత వద్దకు రాకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తూ ఆయన ప్రతి 3 జిల్లాలను ఒక రీజియన్గా చేస్తూ వాటికి పార్టీ సీనియర్ నేతలను, తన సన్నిహితులను రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారు. అలా ఉత్తరాంధ్రకు వైవి సుబ్బారెడ్డి, గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి, నెల్లూరు, ప్రకాశం వంటి వాటికి విజయసాయిరెడ్డి, రాయలసీమ జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు నియమితులయ్యారు. వీరు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలను కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని నడపాలి. కానీ జరిగింది వేరు. వర్గపోరు ఇంకా అధికమైంది. కోఆర్డినేటర్ల మాటలను ఎవరూ వినే పరిస్థితి కనిపించలేదు. అంతేకాదు, అధినాయకత్వంతో టచ్ లేకుండా పోయింది. గ్యాప్ దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో బాగా దెబ్బతింది అన్న చర్చ కూడా సాగింది. దాంతో జగన్ ఇవన్నీ ఆలోచించిన మీదట రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు ఉపక్రమించారని అంటున్నారు. పార్టీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక ఇక మీదట వైసీపీలో ఈ వ్యవస్థ అన్నది కనిపించదని అంటున్నారు. నిజానికి టీడీపీలో కానీ మరే పార్టీలో కానీ ఇలాంటి వ్యవస్థ ఏది కనిపించదు. వైసీపీ మాత్రం కొత్త వరవడి అని భావించి దీనిని అమలు చేసి చేదు అనుభవాలను మూటకట్టుకుంది. మొత్తం మీద వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్లు ఇక ఉండరు అని తేలుతున్న వాస్తవం. మరి ఏం చేస్తారు? పార్టీ కొత్త స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది కూడా చర్చకొస్తోంది. అయితే పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించి వారితో జగన్ మాత్రమే నేరుగా ఎప్పటికప్పుడు చర్చిస్తారు. తద్వారా పార్టీకి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటారని అంటున్నారు. అలా అయితేనే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అన్నీ పార్టీకి తెలుస్తాయని భావిస్తున్నారట. ఒక విధంగా వైసీపీ చీకటి నుంచి వెలుగు చూసేందుకు ఒక కిటికీని తెరిచిందని అంటున్నారు. అయితే ఇది ఇక్కడితో సరిపోదని, పూర్తిగా జిల్లా అధ్యక్షులతోనే కాకుండా ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్తో నేరుగా జగన్ అనుసంధానం అయితేనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. చంద్రబాబు ఇదే విధానం అనుసరిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు ఎంత వీలైతే అంతదాకా గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రక్చర్ని కలిసేందుకు ఇష్టపడతారు. దానివల్ల ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు చూస్తే వైసీపీలో సభ్యత్వ నమోదు అన్నది కూడా చేయాలని అంటున్నారు. దాని ద్వారా పార్టీ పటిష్టం అవుతుందని, కేడర్లో కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. అందుకే ముందుగా అడ్హెక్ కమిటీలను జిల్లా నియోజకవర్గ స్థాయిలలో నియమించి పార్టీ సభ్యత్వం నమోదు చేసిన తరువాత బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేసుకుంటూ వస్తేనే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ బలోపేతం అవుతుందని అంటున్నారు. జగన్ వరకు చూస్తే నాయకుల కంటే కేడర్నే నమ్ముకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.